ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట ప్రేమ దానం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే, అసలు మనం మార్కెట్లోకి ఎలా ప్రవేశించామంటే, ఎవరైనా మన ఫ్రెండ్స్ ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, మనకు కూడా చేయాలనిపిస్తుంది, మనం కూడా జాయిన్ అవుతాం, అలాగే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి చూస్తుంటాం. తర్వాత మనకు అవసరం రీచ్, యాక్చువల్లీ మనకి మనీ చాలా అవసరం ఉంటుంది. సో ఎవరైనా సరే మార్కెట్లోకి ఎంటర్ అయ్యేది కొంచెం మనీ చేసుకుందామని ఎంటర్ అవుతామండి. మరి అలాంటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మనీ పోగొట్టుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు మనకు ఉన్నాయండి, ఒకటి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ అని చెప్పి. అలాగే ఎప్పుడైతే మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యామో, ఫస్ట్ మనం కొత్తగా వచ్చామనుకోండి, మనం చాలా చాలా టిప్స్ పైన మనం డిపెండ్ అయిపోతుంటాం అన్నమాట. అలా టిప్స్ పైన మనం డిపెండ్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంత స్టడీ చేస్తానండి, యాక్చువల్గా నేను యాక్చువల్గా బిహెచ్ఎల్ అనే షేర్ని నేను చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తాను అనమాట, 60 రూపీస్ అలా ఉన్నప్పుడు. అయితే ఒక రికమెండేషన్ నేను చూశాను, ఇట్ మే కమ్ టు 23 రూపీస్ అలా అని చెప్పి. సో దాంతో నేనేం చేశానంటే అండి, నా హోల్డింగ్ మొత్తం నేను సేల్ చేశాను. సో బికాజ్ ఆఫ్ దట్ నాకు 75,000 రూపీస్ వరకు లాస్ చేసింది. ఇంకా అప్పటి నుంచి నాకు అనిపించింది, ఐ హావ్ టు డూ మై ఓన్ అనాలిసిస్ అని చెప్పి నేనే చేయడం స్టార్ట్ చేశానండి. ఇప్పుడు చూడండి, బిహెచ్ఎల్ షేర్ యాక్చువల్గా ఎంత ఉందంటే 67 రూపీస్కి వెళ్ళిపోయిందండి. నేను 60 రూపీస్లో కొన్నాను. ఎవరో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ అనుకుంటా ఇట్ మే కమ్ టు 23 రూపీస్ అని చెప్పారండి. ఈరోజు కూడా నేను చూస్తున్నాను బిహెచ్ఎల్ షేర్ ప్రైస్ అంటే మనకి ఎలా వస్తుందో చూడండి, 67 రూపీస్ అలా మనకు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే అండి, మన ఓన్కి మనకు కావాలి ఎప్పుడు కూడా. రికమెండేషన్స్ అనేవి మనకు చాలా చాలా దొరుకుతుంటాయి, బట్ ఏంటంటే మన ఓన్గా మనం ప్రిపేర్ అయ్యి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నేను దీర్ఘకాలం ఆగుతాను అంటేనే మనం మార్కెట్లోకి రావాలి. అంతేగాని షార్ట్ టర్మ్గా ఏదో డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోదామని చెప్పి మనం ఎక్కువ టిప్స్ పైన డిపెండ్ అయ్యామనుకోండి, ఒక్కొక్కసారి లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే అండి, ఈ స్టాక్ ఎనాలిసిస్లో ఒడిదొడుకులు అనేవి చాలా సహజం. మార్కెట్ అనేది ఎలా పెరుగుతుందో అలాగే తగ్గడానికి కూడా ఛాయిస్ ఉంటూనే ఉంటుంది. మీకు తెలియదు ఏముందండి, ఎప్పుడు పెరుగుతూనే ఉంటే అందరికీ డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా మరి మార్కెట్లో ఎవరు కూడా ఏ పని ఎందుకు చేస్తారండి మరి. కాబట్టి ఏంటంటే అలా కాదు, మార్కెట్లో ఒడిదొడుకులు అనేవి సహజం. ఆ ఒడిదొడుకుల్లో మనం నిలదొక్కొని డబ్బు చేసుకోవడమే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జనరల్గా మనం ట్రేడింగ్ చేయాలంటే మీకు తెలియదు ఏముందండి, ఒక 3-in-1 అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం. అంటే ఏంటంటే అండి, ఇది ట్రేడింగ్ అకౌంట్, ఎస్బీ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్, ఈ మూడింటిని కలిపి 3-in-1 అకౌంట్ అని పిలుస్తారు అన్నమాట. చాలా బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయండి, మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది మీకు బెస్ట్ అనుకుంటే దాంట్లోనే. ఇలా బొమ్మలన్నీ కూడా బుల్స్ బేర్స్ ఇవన్నీ మనకి ఎందుకు లేండి, కానీ ఒక 2-3 మంచి స్క్రిప్ట్స్ గురించి మీరు స్టడీ చేసుకోండి. స్టడీ చేసి అవి లాంగ్ టర్మ్కి తీసుకోండి. సో నేను జనరల్గా ఏంటంటే అండి, లాంగ్ టర్మ్గా సజెస్ట్ చేయమంటే పిఎన్బి లాంటి స్క్రిప్ట్ నేను సజెస్ట్ చేస్తానండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఒక గవర్నమెంట్ బ్యాంక్ అనమాట, అదేదో ఎన్పిఎస్, దానివల్ల మొన్న ఏదో కొంచెం దాంట్లో వచ్చినటువంటి క్రైసిస్ వలన ఆ షేర్ బాగా పాలైపోయింది. కాకపోతే ఏంటంటే అండి, ఒకవేళ ఎన్పిఎస్ తగ్గించుకొని రికవర్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా దానికి మళ్ళీ మనకి పెరగడానికి స్కోప్ అనేది ఉందన్నమాట. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉందండి, దీన్ని కూడా గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రైవేటైజ్ చేయడానికి ఛాయిస్ ఉందన్నమాట, అప్పుడు అది పెరగడానికి ఛాయిస్ ఉంది. ఇవన్నీ కూడా 100 రూపీస్ లోపు ఉన్న స్క్రిప్ట్స్ అనండి. ఇది కాకుండా ఎంఆర్పిఎల్ అని ఒకటి ఉందండి, మ్యాంగ్లూర్ రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్ అని చెప్పి అదొకటండి. ఇలాంటి కొన్ని స్క్రిప్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్కి వదిలేయాలండి. డే ట్రేడింగ్ చేయడం అనేది కొంచెం ప్రమాదకరమే. ఇప్పటికిప్పుడు మీకు డబ్బులు వచ్చినా మళ్ళీ మనం టెంప్ట్ అయిపోతాం, మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ లాస్ అయిపోవడానికే చేస్తుంది. అలాంటి పిచ్చి పని ఎప్పుడు కూడా చేయకూడదండి. యాక్చువల్గా మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో స్టాక్ ఇన్వెస్టింగ్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్గానే తీసుకోండి, కానీ మొత్తం దీనిపైనే మాత్రం డిపెండ్ కాకండి. తర్వాత ఏంటంటే అండి, బారో చేసి పెట్టుబడి పెట్టకండి. అప్పు తీసుకొచ్చి పెట్టడం ఏంటండి, అలా చేయకూడదు, అది రాంగ్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవ్రీడే కూడా మన షేర్ పెరిగిపోవాలని చెప్పి కూడా భావించకండి. ఎవ్రీడే మన షేర్ ఎందుకు పెరుగుతుందండి, అలా పెరగాలని ఉందా ఏమన్నా. తర్వాత మార్కెట్ పెరిగిన ప్రతిసారి మనం నెగిటివ్ థింకింగ్లో కూడా వెళ్ళిపోవద్దు, పడిపోద్ది అని చెప్పి అలా చెప్పారనుకోండి, షార్ట్ వేసేస్తారు. షార్ట్ అంటే మనం లేని షేర్లు అమ్మేస్తామన్నమాట, తర్వాత పెరిగిపోవడం, లాస్ అయిపోవడం ఇవన్నీ కూడా మనకు సహజమే. తర్వాత ఏంటంటే అండి, మార్కెట్లో కొన్ని మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ఉన్నాయండి, అలాంటి కంపెనీ షేర్స్ కూడా మనం కొనుక్కోవాలి. ఎప్పుడైనా సరే
మార్కెట్ పడినప్పుడు మీరు ఎక్వైర్ చేసుకోవాల్సినటువంటి కొన్ని షేర్స్ ఉన్నాయండి, అవి మీకు చెప్తున్నాను చూసుకోండి. ఒకటి కోల్ ఇండియా అండి. ఇండియాలో పవర్ సెక్టర్కి కోల్ సప్లై చేసే కంపెనీ అది, కోల్ ఇండియా అని చెప్పి ఉంది అదొకటి. తర్వాత ఓఎన్జీసీ ఒకటి ఉంది, నాగాల్యాండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ అని చెప్పి, ఇదొక మంచి షేర్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి అది కూడా. దాని తర్వాత అండి ఐఓసీఎల్ అని చెప్పి ఉందండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని చెప్పి. యాక్చువల్గా ఈ షేర్స్ నేను పిఎన్బి చెప్పాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాను. కెనరా బ్యాంక్ అంటే బాగా పెరిగిపోయిందండి, అది 150 నుంచి 180 లెవెల్కి వచ్చేసింది, ఇంకా పెరుగుతుంది అది. యాక్చువల్గా 220 ఈజ్ టార్గెట్ ఫర్ కెనరా బ్యాంక్ అనమాట, ఇప్పుడే కాదు. సీ డజంట్ మీన్ రేపే పెరిగిపోవాలని చెప్పి లేదండి, పెరగడానికి మాత్రం ఛాయిస్ ఉంది. అలాగే గవర్నమెంట్ గ్యాస్ కంపెనీ ఒకటి ఉందండి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఇవన్నీ కూడా పడినప్పుడల్లా అక్వైర్ చేసుకోవాలండి, మనం తీసి పెట్టుకుంటే మార్కెట్ పెరిగేటప్పుడు పెరుగుతాయండి. ఫ్రంట్ లైన్ షేర్స్తో పాటు ఇవి కూడా పెరిగిపోవడానికి ఛాయిస్ ఉందన్నమాట. అయితే వన్ థింగ్ అండి, మనం ఎప్పుడైతే ట్రేడింగ్ చేయాలనుకున్నామో మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కలిగి ఉండండి, చిన్న చిన్న లాభాలతోనే సంతృప్తి చెందుతాం. తర్వాత ఏంటంటే అండి, కొంతమంది ఏం చేస్తారంటే షేర్ పెరిగినా సరే అమ్మకుండా కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు లాసే ఉంటుందండి. స్టాక్ మార్కెట్లో డబ్బులు అనేవి అర్ధంల రూపాయలు లాంటివి, ఈరోజు పెరుగుతాయి రే పడిపోతే మళ్ళీ మనకే బాధ అనిపిస్తుంది అనమాట, అలా చేయకండి. సో వెనెవర్ యూ ఫీల్ నాకు కంఫర్ట్గా ఉంది, నేను తీసేస్తాను, నాకు ప్రాఫిట్ వస్తుందంటే అది సేల్ చేసేయండి. తర్వాత ఏంటంటే ఎవ్రీడే ట్రేడ్ చేయాలనుకోకండి. ఎవ్రీడే ఎందుకు ట్రేడ్ చేయాలండి, మనం కొన్నాం పెరిగితే అమ్ముతాం. సో వీ హ్యావ్ టు వెయిట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మార్కెట్లో మంచిగా వెయిట్ చేస్తారో వాళ్ళకి మంచి మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇవాళ రేపు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది కదండి, కాబట్టి ఏంటంటే అండి ఆటోమేటిక్గా మన ఓన్ స్టడీ మనం చేయాలి కదండి. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, అది ఎస్బీఐ షేర్ ప్రైస్ అనగానే దానికి సంబంధించిన డేటా మొత్తం మనకు వచ్చేస్తుంది. సరే, మేకింగ్ యూజ్ ఆఫ్ ద నెట్ ఇవన్నీ కూడా మనకి చాలా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఓన్ స్టడీ చేసి మీకు నేను ఓపికగా ఆగలుగుతాను అది అనుకుంటే మాత్రమే కొనండి. అంతేగాని ఇప్పటికిప్పుడే నాకు అయిపోవాలి, ఒక 1 మంత్ కోసం నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అదైతే అనుకోకండి. సో నేను చెప్పాను కదండి బిహెచ్ఎల్లో నాకే ఒక తొందరపాటు అయిపోయింది, చాలా రోజులు హోల్డ్ చేశాను. ఒక ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ అండి, అన్ని మొబైల్లో అన్ని టీవీలో కూడా వచ్చేసింది, ఇట్ విల్ కమ్ డౌన్ టు 23 రూపీస్ అలా వచ్చేసింది అనమాట. నాకు దానివల్ల నేను ప్యానిక్ అయిపోయాను. నేను అప్పటి నేను వేసిన నా ఓన్ స్టడీ అండి. ఇంకా జీటీఎల్ కూడా మీరు చూసే ఉంటారు, నేను 220 రూపీస్ అలా ఎక్వైర్ చేశానండి. ఒక 3 మంత్స్ పాటు అది 160-163 ఆ రేంజ్లో వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఏంటంటే అండి దాన్ని సేల్ చేసేయండి అని చెప్పారు, బట్ నేను మొండికేసానండి. మొండికేసిన తర్వాత అది 290-280 వరకు కూడా వెళ్ళిపోయిందండి అది. కాబట్టి ఏంటంటే అండి జస్ట్ మన ఓన్ స్టడీ అనేది మనకు కావాలి, దానివల్లనే మనకు ఉంటుందన్నమాట. జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అని చెప్పి ఇదండి. అంటే ఇవి కొనమని నేను చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ రికమెండింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనమాట. మనం తెలుసుకోవాలండి వై వీఆర్ డూయింగ్ ట్రేడింగ్, వై ఎందుకు చేస్తున్నాను అలా. అంతేగాని మనకు టైం పాస్ కావాలి, మనం ఎడిక్ట్ అయిపోయినాం అలా కాదండి. దీనికి ఎడిక్ట్ కావడం ఏంటండి బాబు, అన్ని ఇన్వెస్ట్మెంట్, మీరు ల్యాండ్ కొంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, వీటితో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఐడియా. మీరు మ్యూచువల్ ఫండ్స్ని కూడా కన్సిడర్ చేయండి, మంచి మంచి ఫండ్స్ ఉన్నాయి. సో వెరీ గుడ్ ఫండ్ మేనేజర్స్ ఆర్ దేర్, దే ఆర్ ఆల్సో గివింగ్ వెరీ గుడ్ రిటర్న్, అప్ టు 9% 10% ఇచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్ మనకు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ ప్యానిక్ అండ్ డోంట్ వరీ. ఇప్పటికిప్పుడు మార్కెట్లోకి వచ్చి లాభాలు నేను లాక్కోలేదే అని చెప్పి బాధవద్దు. మార్కెట్ విల్ గివ్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ టు అస్, చాలా 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 అవకాశాలు మనకి ఇస్తూనే ఉంటుందండి ఎప్పుడు కూడా. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అండ్ నేను ఎప్పుడు కూడా మీకు ఒకటే మాట చెప్తాను, అన్ని డబ్బులు ఒకటేసారి పెట్టుబడి పెట్టద్దు, అన్నిటినీ ఒకటే సెక్టర్లో కూడా పెట్టుబడి పెట్టద్దు. రాబోయే వీడియోస్లో మనం సెక్టర్ అంటే ఏంటి, ఇండస్ట్రీ అంటే ఏంటి, దేన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అదంతా కూడా మనం నేర్చుకుందామండి. థ్యాంక్ యూ అండి, నా ఈ చిన్న లెక్చర్ అనవద్దు, ఈ నచ్చినట్లయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, ప్లీజ్ అండి, థ్యాంక్ యూ.